ముంపులోనూ మేసేశారు. బాబు జమానా అవినీతి ఖజానా అని రాసిన పరిస్థితి. అసలు ఖజానాలో డబ్బులు ఉంటే అవినీతి చేస్తారు. చేసిన అవినీతి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసి ముంపులో మేస్తారు. ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు కూడా ముంపులో గేదెలు ఆవులు కూడా మేలేవు. మరి ఎట్ట మేస్తారు అనేది వాళ్ళకి కనీసం జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞతగా రాస్తే బాగుంటుంది. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్ కొన్నా ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ వాటర్ పంపిణీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన అందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి సుదూర ప్రాంతం నుంచి నెల్లూరు నుంచి ఇట్లాంటి సాటి నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 4వ రోజు ఉదయంకి 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,800 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి, డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అది చూస్తే తెలుస్తుంది. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కడు కనపడలేదు. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి సింగ్ నగర్ కానీ ఈ కృష్ణబాగర్ కాన్స్టిట్యూషన్ జక్కంపూడి కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం. కనీసం వాళ్ళకు ఓటేస్తారో ఓటేసిన ప్రజలు ఇబ్బందులు ఉన్నారనే కనీస విఘ్నత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరు రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్నాడు కానీ దాదాపు 475 కోట్లు పైబడిచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పటికప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరో అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారా అని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. మీరు వచ్చి వరద సాయం అప్పుడు మీకు బాధ్యత లేదా? మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఇక ఓడిపోతే మీరు రారా? రాకుండా ప్రభుత్వ అధికారులు చేశారు. ఏదైనా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు. అది ఏది పడితే అది రాస్తే ప్రజలు నమ్మరని ఆడకూడదు తెలుసు. బట్ కాకపోతే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక ఇలా రాసిందని భావిస్తున్నా. ఇవాళ అంబాపురం దగ్గర కానీ నయనవరంలో కానీ ఇక్కడ జక్కంపూడిలో కానీ సింగ్ నగర్లో కానీ అంత ఫ్లడ్ ఉన్నా మేము గన్నవరం నియోజకవర్గంలో కొంచెం 2 అడుగులు 3 అడుగులు వరద నీరు ఉన్న పరిస్థితి. నేను అక్కడ చూస్తే నేను కూడా 11 రోజులు ఇక్కడే ఉన్నా. నేను విజయవాడ ఎంపీ గారు శాసనసభ్యులు అందరూ కలెక్టరేట్లో ఉండి మేము చూస్తే కోతవేడి దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు కానీ ఎవరు రాకుండా ఉన్న పరిస్థితి. అట్లాగే రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన పరిస్థితి. చాలామంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు కూడా ఫుడ్ పంపించిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం ఇందిరాగాంధీ స్టేడియంలో రిసీవ్ చేసుకుంటే ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చినా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కళ్ళు కూడా పోటీ చేసిన ఒక అభ్యర్థి కూడా ఏది పంపించిన పరిస్థితి. కావాలంటే మీరు అధికారులతో చెక్ చేసుకోండి. ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప సద్విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బెటర్గా ఉంటుంది. ఈ 11 మంది శాసనసభ్యులే ఉన్నారని రాకుండా కాకుండా వచ్చి ప్రజా సమస్య మీద పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ.